ప్రాజెక్టులు లేక జన్కో లేకపోతే దాన్ని నిర్వహించినటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా సింగరేణికి దాదాపు 21,000 కోట్లు విద్యుత్ డిపార్ట్మెంటు బాకీ ఉంది. ఆ బాకీ అలాగే ఉంటుంది. అక్కడ కార్మికులకు మాత్రం ఏం సౌకర్యాలుండవు. అసలు టోటల్గా చూస్తే మొన్న శ్వేతపత్రంలో 70-80 వేల కోట్లు విద్యుత్ రంగంలో అప్పులున్నట్లుగా చూపెట్టారు. అసలు ఈ అప్పులు ఎందుకయ్యాయి? ఈ అప్పుల్లో ఈ అప్పులు ఇలా ఉండగానే మరలా సింగరేణికి ఎందుకు తీర్చలేకపోతున్నారు? విద్యుత్ అంతా ఏమవుతుంది? విద్యుత్ మీద వచ్చే ఆదాయం ఏమవుతుంది? వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేశారు, బాగానే ఉంది. అలాగే విచారణ కమిషన్ కూడా వేశారు. ఆ విచారణ కమిషన్లో ఇక్కడ జరిగేటువంటి విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతి కానీ లేకపోతే ఇతర అంశాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానికి జోడించి ఒక పిటిషన్ గవర్నమెంట్ నుంచి ఆ విచారణ పరిధిలోకి చేర్చే విధంగా ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందని మా కోరిక. నేను పోయినసారి మాట్లాడుతూ చెప్పా కూడా, దాదాపు 10-12 వేల కోట్ల అవినీతి సింగరేణిలో కూడా జరిగిందని, దాని బాధ్యుల పైన విచారణ వేయాలని చెప్పి విచారణ కమిటీ వేయాలని నేను అప్పుడు కోరాను. కానీ సింగరేణిని విడగొట్టి ఓన్లీ విద్యుత్ వరకే చూస్తే వల్ల సమస్యకి పరిష్కారం లభించదు. సింగరేణి విద్యుత్ రెండింటిని కలిపి చూడాలి. ఇందులో అవినీతికి రెండింటికి సంబంధం ఉంటుంది. ఇందులో ఈ విద్యుత్ రంగం నష్టాలకి ఈ నష్టాల ప్రభావం సింగరేణి పైన కూడా ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ప్రధానంగా మన అప్పులకి కారణం ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ప్రధానంగా ఒకటి. తర్వాత పీపీఐలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఈ రెండు ఆరోపణలతో ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. సరే, మాజీ మంత్రి గారు చెప్పింది నాకేం అర్థం కాలేదు. కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది, కేంద్రం నుంచి ఆదేశం ప్రకారంగా దాన్ని గ్రీన్ ఎనర్జీ కానీ లేకపోతే ఇతర సోలార్ ఎనర్జీ కానీ 50% వాడాలన్నారు. వాడాలన్నారు కాబట్టి మేము సబ్క్రిటికల్ వైపు వెళ్ళామని చెప్పడం అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే సబ్క్రిటికల్ అనేది అది పొల్యూషను, అదే పద్ధతుల్లో వాతావరణం దానికి సంబంధించి, అలాగే ఉత్పత్తి తక్కువ వస్తుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది. దాన్ని తగ్గించమని 50% ఖచ్చితంగా తీసుకోవాలని ఒక మాట అన్నారు. మళ్ళీ కేంద్రం నుంచి ఖచ్చితంగా 10% 20% కొనాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సబ్క్రిటికల్కి వెళ్తున్నామని అన్నారు. నాకేమీ అది అర్థం కాలేదు. దానిపైన తర్వాత వారు క్లారిటీ ఇవ్వాలి. నీకు ఒకవేళ అది తగ్గించాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా నువ్వు కావాలంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ప్రత్యేకంగా సబ్క్రిటికల్ టెక్నాలజీకి వెళ్ళటం వల్లనే తగ్గటం అనేది అంటే ఇది అందుగాక ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అప్పుడెప్పుడో ప్రారంభించింది సబ్క్రిటికల్. ఇది ఎప్పుడో 97-98 నాటి టెక్నాలజీ. అది మా కొత్తగూడెంలో కూడా 2015లోనే, అంటే అప్పుడు ప్రభుత్వమే దాన్ని మంజూరు చేసింది, అప్పుడు ప్రారంభించారు. ప్రధానమంత్రి గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఈ మధ్య చెప్పింది. దానిపైన మరింత స్పష్టత ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇవాళ సబ్క్రిటికల్కి సూపర్ క్రిటికల్కి మేట ఉత్పత్తి ఛార్జెస్లో కూడా చాలా తేడా ఉంటుంది. అది ప్రత్యక్షంగా ఇప్పుడు మా కొత్తగూడెంలో ఉన్న 8th ప్లాంట్లోను భద్రాద్రిలో ఉన్నటువంటి ప్లాంట్కి ఆ రెండింటిని కంపేర్ చేస్తే అర్థమవుతూ ఉంది. అలాగే యాదాద్రి ప్లాంట్కి సంబంధించి ఇక్కడ నేను ప్రాంతాల వారీగా విభేదాలు అనేది కాదు, కానీ దానికి ఉన్న వైబిలిటీ అనేది చూడాలి. నల్గొండ అయినా మందే, ఖమ్మం అయినా మందే, లేకపోతే భద్రాద్రి అయినా మందే, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మందే. వైబిలిటీ లేని పరిస్థితి వచ్చింది. అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మిగులుతుందనే భయం ఇవాళ వచ్చింది. దాన్ని ఎలా సరిచేస్తారు? దాన్ని ఎందుకంటే 4000 మెగావాట్స్ది, ఇప్పటికే చాలా కాలం ఆలస్యమైంది,
బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది, దానికి పిటిహెడ్స్ లేవు. పిటిహెడ్ లేకపోయినా ఇంతకుముందు విజయవాడ అక్కడ లేదా అంటే అప్పుడు అవసరాలను బట్టి అప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర కొత్తగూడెం ఉంది, 750 అంటే 3 స్టేజెస్ మూసివేశారు. మూసివేసిన చోట మాకు ఇప్పటికీ దాని కింద ఉన్న భూమి అలాగే ఉంది. అలాగే ఇంకా దాని మన యాష్ పాండ్కి సంబంధించిన 500 ఎకరాలు ఉంది. అదేవిధంగా మాకు నీళ్లు అక్కడే ఉంటాయి, ట్రాకు అక్కడే ఉంటుంది, కోలు అక్కడే ఉంటుంది. మూసివేసిన చోట మరలా అక్కడే ఇంకోటి కట్టకుండా ఆ భూమి ఎప్పుడూ అన్ని కొత్త మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి నిర్మించిన కోల్ ప్లాంట్ ఏదన్నా ఉందంటే కొత్తగూడెం. అన్నీ అక్కడ ఉండగా దాన్ని వదిలేసి ఇంకోవైపు ఇంకోవైపు తీసుకెళ్ళటం అనేది, తీసుకెళ్తే సాధ్యాసాధ్యాలు ఉంటే తీసుకెళ్ళడం తప్పులేదు. అక్కడ కొత్తగూడెంకి ఆ విధంగా అన్యాయం చేయటం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, అన్నీ ఉన్నాయి ఖర్చు తక్కువతో, ఎందుకంటే పవర్ మన ఎలక్ట్రికల్ కేంద్రం నుంచి నిధులు వస్తాయి, అప్పులు వస్తాయి, దానికి ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పెట్టకుండానే అక్కడ దాన్ని ఏర్పాటు చేయవచ్చని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే పద్ధతుల్లో అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఇప్పుడు ఇందాక వెంకటరామరెడ్డి గారు చెప్పారు, చాలా అన్యాయమైనటువంటి జీవితాలని గడుపుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు కష్టమంతా వాళ్ళది, శ్రమ అంతా వాళ్ళది, అనేక ప్రమాదాలు జరుగుతుంటే అనేక మంది మరణిస్తున్నారు విద్యుత్ ప్లాంట్లో. దాని మీద వచ్చే ఆదాయం లేదా లాభాలు లేదా డబ్బులు అవినీతి ఎవరెవరో ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఆర్టిజన్స్ అని చెప్పి నయా బానిసల వాళ్ళు నిర్మాణ కార్మికులకి కొత్త పేరు పెట్టి ఆర్టిజన్లుగా తీస్తున్నామని చెప్పి ఏ హక్కులు లేకుండా దాదాపు 22,000 మందిని వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించట్లేదు అధ్యక్ష. తర్వాత మాకు జీతాలు పెంచండి అని అన్నదానికి కక్షపూరితంగా వాళ్ళందరినీ మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్లు చేశారు. అదే ముందైతే సస్పెండ్ చేశారు ఒక 13 మందిని, దాదాపు 100 మందిని ట్రాన్స్ఫర్లు చేశారు. వాళ్ళందరినీ మళ్ళా తిరిగి న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అనేకసార్లు మా భట్టి గారిని కోరాను, ఇంకా ఇతరులను కూడా కోరాను, దాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఇష్యూ మీద ఎస్సీలుగా ప్రమోట్ అయిన వాళ్ళని డీఈలుగా మరలా 166 మందిని డిమోట్ చేయటం జరిగింది. వాళ్ళని కూడా సమస్యను కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా డ్రైవర్సు నిర్మాణ కార్మికులు, ఇంతకుముందు వారు చెప్పినట్లుగా మీటర్ రీడర్సు ఇటువంటి వాళ్ళు దాదాపు పనిచేస్తూ వాళ్ళని కనీసం ఆర్టిజన్లు కూడా గుర్తించబడనటువంటి వాళ్ళు దాదాపు 4,000 మంది పైన ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే వారికి ఈపీఎఫ్ అనేది దాని నుంచి అంతకుముందు జీపీఎఫ్గా ఉండేది, దాన్ని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్గా మార్చాలని నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఎందువల్లంటే కార్మికులు సుఖంగా ఉండాలి, కార్మికులు సంతోషంగా ఉండాలి. వాళ్ళు పనిచేసే వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంది వాళ్ళయి, వాళ్ళ కష్టంతో అక్కడ విద్యుత్ వస్తూ ఉంది, దాని లింకులో ఉన్న కోల్తో విద్యుత్ వస్తూ ఉంది, కోల్లోనూ అక్కడ చనిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు, సొంత ఇళ్ళు లేవు సింగరేణిలో. ఇటువంటి ప్రమాదాలు అయినటువంటి ఆ 2 సెక్టార్లు మన తెలంగాణలో ఉండటం, అందులో మా కొత్తగూడెంలో ఉండటం నాకు మరింత బాధ్యతగా ఉండి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందువలన దాన్ని సింగరేణిని బతికించాలి. ఈ డబ్బులు ఎటు పోతున్నాయి మా బాకీని తీర్పించండి ముందు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను. మాకు మీకు మా అందరిది అది 21,000 కోట్ల రూపాయల బాకీ అలాగే ఉంది. అలా ఉండగా ఒక ఇల్లు మాత్రం ఇవ్వరాళ్ళకి సరే ఏమి ఎటువంటి సింగరేళ్ళు పనిచేసేటువంటి వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు కూడా, కనీసం ఉన్న ఇళ్లను కూడా కూలి చేస్తున్నారు తప్పితే దిగిపోయిన వాళ్ళకు లేకపోతే అందులో ఉన్న వాళ్ళని ఎళ్ళగొట్టి కూలుస్తున్నారు, కూలి చేసి ఖాళీ చేపిస్తున్నారు. కాస్త మానవత్వంతో వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మీ ద్వారా కొత్తగూడెంలో ఆల్రెడీ స్థలం ఉన్నది, అంటే ఇంతకుముందు క్లోజ్ శ్రీధర్ బాబు గారు మా దగ్గర 1, 2, 3 ఫేజుల్ని
క్లోజ్ చేశారు సింగరేణి, అది మన కేటీపీఎస్. ఈ సింగరేణిది వేరు, అది వేరు.